తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే. రిజల్ట్స్ పై జోరుగా బెట్టింగ్స్ పెడుతున్నారు. గెలుపెవరిది అనే దానిపై లక్షల్లో బెట్టింగులు నడుస్తున్నాయి. కొమరం భీం జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో పల్లెల్లోనూ భారీగా పందాలు కాస్తున్నారు. కొన్ని చోట్ల లక్షల రూపాయల విలువైన భూముల్ని కూడా పందెం కాస్తున్నారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో నువ్వా నేనా అన్నట్టుగా పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు బెట్టింగులు పెడుతున్నారు. నగదు రూపంలో మాత్రమే కాదు ఏకంగా పంట పొలాల రూపంలో పందాలు కాయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జరుగుతున్న బెట్టింగ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి విన్నింగ్ పొజిషన్ ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఎంత మెజార్టీ ఉంది, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే ఈవీఎంలో అభ్యర్థుల భవితవ్యం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో బెట్టింగ్ల జోరు కొనసాగుతుంది. కాయ రాజ కాయ అంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా అనే దానిపై పోటాపోటీగా పందెం రాయలు పందెం కాస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ముఖ్యంగా మండలాల వారీగా ఎవరికెంత ఓట్లు వచ్చాయి, పోలింగ్ శాతంలో ఎవరెంత చీల్చుకున్నారు అనే దానిపైన చర్చ జరగడంతో పాటు ఈ పార్టీకి ఫలానా పార్టీ ఇక్కడ మెజారిటీ వస్తుంది, ఫలానా మండలంలో ఈ మెజారిటీ వస్తుందంటూ లక్షల రూపాయలు బెట్టింగ్ కాస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బెజ్జూరు, కౌటాల, చింతన్మానపల్లి ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి ఓట్లు పడ్డట్టుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. అదేవిధంగా ఒక పార్టీ కార్యకర్త తమ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయని బెట్టింగ్ కావడంతో పాటు మరో పార్టీ కార్యకర్త తమ పార్టీకే ఇన్ని ఓట్లు వస్తాయని బెట్టింగ్ కాస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చింతన్మానపల్లి, బెజ్జూరు, కౌటాల ఈ మండలాలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్సెస్ బీఎస్పీ ఫైట్ ఉంటుందని, అదేవిధంగా దహేగా మండలంలో వన్ సైడ్ బీజేపీకి ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. దీంతోపాటు టౌను ఓట్లు, అదేవిధంగా బెంగాలీ ఓట్లపైన సైతం చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఆరా తీసే వాళ్ళు ఉంటే కొంతమంది బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా డబ్బుల బెట్టింగ్ లక్షల్లోనే కాకుండా ఈసారి ఎకరాల కొద్ది పొలాలు సైతం పార్టీలపైన బెట్టింగ్ పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా బీఎస్పీ గెలుస్తుందని కొన్ని మండలాల్లో ఎకరం భూమి పెట్టి ఒక కార్యకర్త బీఎస్పీ గెలుస్తుందని పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి పోటీగా మరో కార్యకర్త సైతం తన భూమి పెడుతున్నట్టుగా ఇట్లా చర్చ జరుగుతుంది. ఎప్పుడు టికెట్ల ప్రకటన నుంచి ఇప్పుడు పోలింగ్ అయిపోయి కౌంటింగ్ వరకు సైతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పైన అందరి ఫోకస్ ఉంది. అంటే బీఆర్ఎస్ పట్టున ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది బెట్టింగ్ రాయల్ ఫోకస్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాజకీయ పార్టీలు సైతం తాము గెలుస్తామంటే తాము గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఫలితం వెలువడనుంది. అయితే రేపటి వరకు వేచి చూద్దాం అనేది కొంతమంది వేచి చూసే ధోరణితో ఉంటే కొంతమంది మాత్రం ఇప్పుడే బెట్టింగ్లు అయితే కాస్తున్నారు. రేపటితో ఎవరి భవితవ్యం ఏంటో తేలిపోనుంది. ఇటు బెట్టింగ్ రాయులు తమ పందెం గెలుస్తారా, ఇటు తమ అనుకున్న పార్టీలు నెగ్గుతాయా, లేకపోతే తమ ధీమానే నెగ్గుతుందా అనేది ఎవరి నిర్ణయం ఎలా ఉన్నా భవితవ్యం మాత్రం రేపు బయటపడనుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బెట్టింగ్ జోరుకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.